ఈ వీడియోలో వీఆర్ ఫోకసింగ్ ఆన్ పీరియడ్ పెయిన్ ఆర్ పీరియడ్ టైంలో వచ్చే లెగ్ క్రాంప్స్ వీటన్నిటికి కూడా మనకి క్విక్గా రిలీఫ్ రావడం కోసం కొన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేద్దాం. మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఓకేనా? ఫస్ట్ మనం మార్జరీ ఆసన క్యాట్ స్ట్రెచ్ చేద్దాం. సో క్యాట్ స్ట్రెచ్ కోసం మనం నీస్ ఇక్కడ ఫోర్ ఆర్మ్ డిస్టెన్స్, పామ్స్ నీస్ ఫీట్ ఇన్ వన్ లైన్. సో షోల్డర్ అండ్ రిస్ట్ ఇన్ వన్ లైన్, నీ అండ్ హిప్ ఇన్ వన్ లైన్, పామ్స్ నీస్ అండ్ ఫీట్ అన్ని ఒకటే లైన్ ఇలా ఉంటుంది. దిస్ ఇస్ స్టేపుల్ పొజిషన్. ఇక్కడ ప్రెస్ ద స్పైన్ డౌన్, చెస్ట్ అప్, ఇన్హేలింగ్ ఎక్సెల్ చేస్తూ అర్చ్ యువర్ స్పైన్, చిన్ టు చెస్ట్, ఫుల్ ద బెల్లీ ఇన్. దీంతో మనకి క్విక్గా రిలీఫ్ వస్తుంది. ఇన్హేలింగ్ స్పైన్ డౌన్, చెస్ట్ అప్ హెడ్ అప్, ఎక్సెలింగ్ చిన్ టు చెస్ట్ అర్చ్ యువర్ స్పైన్ ఫుల్ ద బెల్లీ ఇన్. ఇన్హేల్ స్పైన్ డౌన్, చెస్ట్ అప్ హెడ్ అప్, ఎక్సెలింగ్ అర్చ్ ద స్పైన్. ఇన్హేల్ ఒక 7-8 టైమ్స్ చేసే పాటుకి మీకు చాలా రిలీఫ్ వస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఎక్సెల్ చేస్తూ టోటల్ అవేర్నెస్ ఆన్ ద స్ట్రెచ్ ద బ్రెత్, ఇన్హేలింగ్ ఎక్సెల్, ఇన్హేల్ ఎక్సెల్, ఇన్హేల్ ఎక్సెల్, ఇన్హేల్ ఎక్సెల్. నా స్లోలీ ఇన్హేలింగ్ టేబుల్ పొజిషన్. సో ఇక్కడ ఇన్హేల్ చేస్తూ మనం స్ట్రెచ్ ద రైట్ లెగ్ బ్యాక్, లుక్ అప్ స్పైన్ డౌన్. ఇది కూడా మనకి మంచి స్ట్రెచ్ వస్తుంది, చాలా క్విక్గా రిలీఫ్ వస్తుంది, అబ్జర్వ్ చేయండి. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి, నార్మల్ బ్రీదింగ్ చేస్తూ, నో ఫోర్స్. ఇక్కడ అబ్డోమినల్ మజిల్స్, మన హిప్ దగ్గర ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. ఎక్సెలింగ్ స్లోలీ ఇన్హేలింగ్ స్ట్రెచ్ ద లెఫ్ట్ లెగ్ బ్యాక్. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. ఇక్కడ కౌంట్ తర్వాత హోల్డ్ చేయడం ఇవన్నీ కూడా ఏమి లేదు, జస్ట్ మీరు లిజన్ టు యువర్ బాడీ. ఇది ఎంత కూడా థెరపాటిక్గా మీ పెయిన్ రిలీఫ్ అవ్వడం కోసం. ఇన్హేల్ చేస్తూ రైజ్ ద లెగ్ అప్, ఎక్సెల్ నౌ ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్. మీరు ఒకసారి చేయగలిగితే ఒకసారి చేయండి, రెండుసార్లు చేయగలిగితే రెండుసార్లు చేయండి, వన్ లాస్ట్ టైం. ఎక్సెల్ రిలాక్స్, వన్ లాస్ట్ టైం టు ద లెఫ్ట్. దీనివల్ల మనకి లోవర్ బ్యాక్లో కూడా ఏమన్నా డిస్కంఫర్ట్ ఉన్నా కానీ తగ్గుతుంది. ఎక్సెల్ స్లోలీ రెస్ట్ ఇన్ చైల్డ్ పోజ్, శేషన్ కాసిన. మీకు ఇలా పొజిషన్లో డిస్కంఫర్ట్ ఉంటే మనం 1-2 పిల్లోస్ ఇలా వేసుకునైనా మరి పడుకుంటే మాకు చాలా రిలీఫ్ ఉంటుంది పెయిన్ అక్కడ. స్లోలీ ఇన్హేలింగ్ కమ్ అప్. ఒకసారి సీటెడ్ ట్విస్టింగ్ చేద్దాం, దానివల్ల కూడా మనకి చాలా రిలీఫ్ వస్తుంది, అక్కడ సర్క్యులేషన్ పెరుగుతుంది. స్లోగా స్ట్రెచ్ ద లెగ్స్ అవుట్, బెండ్ ద రైట్ ని, రైట్ ఫుట్ అవుట్ సైడ్ ద లెఫ్ట్ ని. సో టోస్ అండ్ నీస్ ఒకటే లైన్లో ఉంటే జస్ట్ హగ్ చేసుకోండి, ఎక్కడ ఏ ఫోర్స్ ఉండకూడదు. జస్ట్ స్లోలీ ట్విస్ట్ టు రైట్, ఇలా నార్మల్ బ్రీతింగ్ చేస్తూ ఉండండి, ఎక్కడ ప్రెషర్ ఫోర్స్ ఉండొద్దు. జస్ట్ దీనివల్ల మనకి అక్కడ ఇది పీసీఓడిస్ వీళ్ళకి కూడా చాలా మంచిది, ఓరిస్ దగ్గర కూడా మంచిగా ఆ ఏరియాలో కూడా సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది, బ్లడ్ ఫ్లో. నార్మల్ బ్రీతింగ్ చేస్తూ ఉండండి, మీకు చాలా మంచి రిలీఫ్ వస్తుంది పెయిన్ కూడా, అబ్జర్వ్ చేయండి. నార్మల్ బ్రీతింగ్, మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి, నో ఫోర్స్. మీకు రిలీఫ్ వస్తున్నట్టు తెలుస్తుంది, ఆసనాలు ఉంటేనే చాలా రిలాక్సింగ్ ఉంటుంది. ఇన్హేలింగ్ రిలీజ్ ద రైట్ హ్యాండ్, రిలీజ్ ద లెఫ్ట్ హ్యాండ్, రిలీజ్ ద రైట్ లెగ్. నౌ బెండ్ ద లెఫ్ట్ ని, లెఫ్ట్ ఫుట్ అవుట్ సైడ్ ద రైట్ ని, హగ్ యువర్ లెగ్, స్లోగా ట్విస్ట్ లెఫ్ట్. నార్మల్ బ్రీదింగ్, ఎక్కడ ఏ ఫోర్స్ ఉండదు, రిలాక్స్డ్ చేస్తాం అన్నమాట. చాలా రిలీఫ్ వస్తుంది చేసే లోపలే మీకు, షూటింగ్ పెయిన్స్ అన్ని కూడా మంచిగా రిలాక్స్ అయిపోతాయి, తగ్గుతాయి. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు నార్మల్ బ్రీదింగ్, మీరు జస్ట్ హోల్డ్ చేస్తాం ట్విస్ట్ చేస్తున్నాం, ఎక్కడ ఎక్కడ ఏ ఫోర్స్ ఉండదు. స్లోలీ రిలీజ్ ద లెఫ్ట్ హ్యాండ్, రిలీజ్ ద రైట్ హ్యాండ్, రిలీజ్ ద లెఫ్ట్ లెగ్.
సో ఈ మూడు ఆసనాలు వేసుకుంటే మీకు చాలా రిలీఫ్ వస్తుంది. మనం లెగ్ క్రాంప్స్ కూడా మనం ఒక వాల్కి ఎలా చేసుకోవచ్చో చూద్దాం. సో జస్ట్ టేక్ సపోర్ట్ ఆఫ్ ద హ్యాండ్స్, వాల్కి క్లోజ్గా ఎంత వీలైతే అంత క్లోజ్గా వెళ్తాం. రేజ్ ద లెగ్స్ అప్, ఇలా ఇలా పెట్టుకొని హాయిగా కావాలంటే రేజ్ యువర్ హ్యాండ్స్ ఓవర్ ద హెడ్ ఆర్ బై ద సైడ్ ఆర్ ఇంటర్నల్ ఆఫ్ యువర్ ఫింగర్స్ కీప్ ఇట్ అండర్ ద హెడ్, హాయిగా పడుకోండి. ఇలా చక్కగా ఫ్లో బెడ్ ఫ్లో టిప్ ఆఫ్ ద టో నుంచి ఇలా మొత్తం బాడీ పార్ట్స్ అన్నిటి కూడా చక్కగా వెళ్తుంది. మీకు లెగ్ క్రాంప్స్ చక్కగా తగ్గిపోతాయి. ఒక 2-3 మినిట్స్ ఇలా పడుకున్నారంటే దీన్ని 5 మినిట్స్ 20 మినిట్స్ వరకు పడుకోవచ్చు. ఇలాగా విత్ ఇన్ 5 మినిట్స్లో మీకు చక్కగా క్రాంప్స్ అన్నీ తగ్గుతాయి. చక్కగా వెంటనే ఇమీడియట్గా మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. స్లోగా బెండ్ అని ఎప్పుడైతే రావాలనుకుంటున్నారో రోల్ టు వన్ సైడ్, స్లోలీ వి కమ్ అప్ అండ్ స్లోలీ ఒక 2 లైన్ డౌన్ పాస్చర్స్ కూడా చేద్దాం. స్లోలీ లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్ అండ్ క్లోజ్, బ్రింగ్ ద హీల్స్ క్లోజ్ టు హిప్స్, పామ్స్ బిహైండ్ ద హీల్స్ ఆర్ ఆన్ యువర్ థైస్, విచ్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్. ఇన్హేల్ చేస్తూ వి రేజ్ అవర్ హిప్ అప్, ఎక్స్హేల్ చేస్తూ డౌన్, ఇన్హేలింగ్ అప్ ఎక్స్హేల్ డౌన్, 3 ఇన్హేల్ ఎక్స్హేల్, 4 ఇన్హేల్ ఎక్స్హేల్, 5 ఇన్హేల్ జస్ట్ హోల్డ్ చేయండి. నార్మల్ బ్రీతింగ్ చేస్తే హోల్డ్ చేయండి, ఉండగలిగితే ఉండండి, లేకపోతే లేదు. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. ఎక్సెల్ చేస్తూ రిలాక్స్, స్ట్రెచ్ ద లెఫ్ట్ లెగ్ అవుట్ స్లోలీ, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్ కీప్ ఇట్ అండర్ ద హెడ్ ఆర్ ఎలా అయినా పెట్టుకోవచ్చు. స్లోలీ రైట్ ఫుట్ ఆన్ ద లెఫ్ట్ నీ, బ్రింగ్ ద రైట్ నీ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్, బోత్ షోల్డర్స్ టచింగ్ ద ఫ్లోర్, 5, 4, 3. మీకు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి, 4, 7, 2, 1. ఇన్హేల్ చేస్తూ సెంటర్ రిలాక్స్, స్లోలీ లెఫ్ట్ ఫుట్ అన్న రైట్ ట్విస్ట్ టు రైట్, లుక్ టువర్డ్స్ ద లెఫ్ట్ షోల్డర్, బోత్ షోల్డర్ షుడ్ బి టచింగ్ టు ద ఫ్లోర్, 2 షోల్డర్స్ కూడా ఫ్లోర్ని టచ్ చేసే ఉండాలి. ఇలా నార్మల్ బ్రీదింగ్ ఫ్రమ్ చెస్ట్ అండ్ క్లావికల్. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి, చాలా మంచి రిలీఫ్ వస్తుంది ఇది కూడా. ఇన్హేలింగ్ సెంటర్ రిలాక్స్, రిలాక్స్ అండ్ శవాసన ఆర్ జస్ట్ ఫీట్ అపార్ట్ టోస్ నీస్ టుగెదర్, ఇలా అన్న మంచిగా రిలాక్స్ అవ్వండి. ఈ పొజిషన్లో కూడా అబ్డామినల్ బ్రీదింగ్ జరుగుతుంది కాబట్టి బట్లాగ్ మజిల్స్ అన్నీ కూడా చాలా రిలాక్స్ అవుతాయి. వెంటనే క్విక్ కూడా బాగా రిలీఫ్ వచ్చేస్తుంది. ఫోకస్ ఆన్ ద అబ్డామినల్ బ్రీదింగ్, డయాఫ్రాగ్మాటిక్ మజిల్ కిందకి పుష్ చేయడం వల్ల అబ్డామినల్ ఆర్గన్స్ మంచిగా అదే మూవ్ డౌన్ అండ్ మూవ్ అప్వర్డ్, కాబట్టి అక్కడ మసాజ్ అవుతూ ఉంటుంది ఆర్గాన్స్కి, మైండ్ కూడా కామ్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది అన్నమాట. స్లోలీ వెన్ యూఆర్ రెడీ జెంట్లీ మూవ్ ఫింగర్ టిప్స్ అండ్ టోస్, రోల్ టు రైట్, టేక్ సపోర్ట్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ జెంట్లీ సిట్ అప్. జస్ట్ ఈ సింపుల్ ఆసనాస్ మన ఇందులో మీరు ఫస్ట్ 3 చేసుకున్నా మీకు వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది, కంఫర్ట్ ఉంటే మిగతాయి కూడా చేసుకోవచ్చు. సో ఒక 5 మినిట్స్లో మొత్తం అన్ని ఆసనాలు వేసేసుకోవచ్చు. వాల్కి రేజ్ చేసేది మాత్రం ఒక 5 మినిట్స్ అన్న మినిమం చేసుకుంటే మనకి వెంటనే లెగ్ క్రాంప్స్ తగ్గుతాయి, ఓకేనా, అండ్ హెడ్ ఏక్స్ లాంటివి కూడా తగ్గుతాయి ఇలా వాల్ సపోర్ట్తో చేస్తే. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నమస్కారం. Food and Yoga with Madhavi is all about inspiring others to practice yoga consistently and eat healthy food. Namaskaram.